పరివారాన్ని అప్రమత్తం చేసింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా గచ్చిబౌలి స్టేడియం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మహాత్మా. మహాత్మా చెప్పండి, క్రీడలు కూడా ముప్పేంటి, తాజా హెచ్చరికల సారాంశం ఏంటి మహాత్మా? జయ, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఈ నెల 10 నుంచి 16 తారీఖు వరకు అంటే ఒక వారం రోజుల పాటు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 45 దేశాలకు సంబంధించిన 300 మంది క్రీడాకారులు పాల్గొంటారు. స్టేడియంలో 3800 మంది వరకు ప్రేక్షకులు పాల్గొనేందుకు అవకాశంగా ఉంది. అయితే ఈ టోర్నీని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు అన్న ఒక నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఎందుకంటే ఆ పాకిస్తాన్ బార్డర్ నుంచి కాశ్మీర్లోకి ప్రవేశిస్తున్న ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఉగ్రవాదులను కొద్ది రోజుల క్రితం మన ఇండియన్ ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని ఇంట్రాగేట్ చేసినప్పుడు కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. వారి తదుపరి లక్ష్యం ఈ ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించడంతో పాటుగా హైదరాబాద్, కోల్కతా నగరాల్లో కూడా టార్గెట్ చేసుకున్నట్లుగా ఆ ఉగ్రవాదుల నుంచి అందిన సమాచారం ప్రకారం మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు రాబట్టారు. ఈ హెచ్చరికల్ని, ఈ సమాచారాన్ని మన కేంద్ర హోంశాఖకు పంపించారు. దీంతో ఈ కేంద్ర హోంశాఖ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఈ టోర్నీ మరో 2 రోజుల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అలాగే వారం రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఈ నెల 10 నుంచి 16 తారీఖు వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంట్లో పాల్గొనే వివిధ దేశాల సంబంధించిన క్రీడాకారులందరూ కూడా 300 మంది వరకు క్రీడాకారులు ఉన్నారు. ఈ క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని ఏదైనా విధ్వంసం సృష్టిస్తే గనక మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది, అప్రతిష్ట పాలవుతుంది. అదే లక్ష్యంతో ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో చూస్తే మార్చి నెలలో పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేసుకున్నారు. లాహోర్లో శ్రీలంక క్రికెటర్లను టార్గెట్ చేసుకుని జరిపిన దాడిలో కొంతమంది శ్రీలంక క్రికెటర్లు కూడా గాయపడ్డారు. ఆ సంఘటన అనంతరం ఆ టోర్నీని రద్దు చేసుకుంటూ శ్రీలంక ఆ క్రికెట్ టీం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అదే సందర్భంలో పాకిస్తాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలైంది. అక్కడ ఉండే క్రీడాకారులకు కనీస భద్రత కల్పించలేకపోవడం వల్ల పాకిస్తాన్ ప్రపంచం దృష్టిలో అనేక అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలి అంటే ఈ ఉగ్రవాదుల దాడుల నుంచి, ముప్పు నుంచి కూడా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జయ, పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహాత్మా? జయ, ఈ హెచ్చరికలు అందిన వెంటనే సాధారణ భద్రతతో పాటుగా భద్రతను మరింత రెట్టించారు. సాధారణ పరిస్థితుల్లో స్టేడియం దగ్గర కేవలం కొంతమంది నామమాత్రంగా కొంతమంది కానిస్టేబుల్లను మాత్రమే నియమించేవారు. వారు వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేయడంతో అక్కడికి పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు దాదాపు 3 బెటాలియన్ల పోలీస్ ఫోర్స్ని, ఏపీఎస్పీ బలగాల్ని ఇక్కడ స్టేడియం దగ్గరికి రప్పించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు, స్టేడియం లోపల ఉన్న ప్రాంగణం అంతా కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఇప్పటికే తనిఖీలు చేసినప్పటికీ కూడా మరో 2 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటితోటి ఈ టోర్నీ జరిగే లోపే మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భావిస్తున్నారు. అలాగే అదనపు బలగాలను కూడా టోర్నీ ప్రారంభమయ్యే నాటి నుంచి ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. జయ, థ్యాంక్ యూ మహాత్మా.